మనం కరోనాకి యాంటీ కరోనా డ్రింక్ లేదంటే యాంటీ వైరల్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నాను. మనకు కావాల్సిన సామాన్లన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. ఒక కప్పు కావాలంటే 3 వెల్లుల్లిపాయలు, 6 ఏడు నల్లమిరియాలు, ఒక చిన్న సైజు అల్లం ముక్క, కొంచెం పెద్ద చేసుకున్నా పర్లేదు సైజు పెట్టిన, పసుపు ఉప్పు ఒక కప్పు. కప్పుకి మనకి గిన్నెలో కప్పున్నర నీళ్ళు వేసుకోవాలన్నమాట ఒక కప్పుకి ఎగరడానికి. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. మూడిట్లీ ఈ అమందస్థలో వేసుకుని దంచేసుకుని తర్వాత చూసుకుందాం. ఈ దంచేసుకున్న దాన్ని మనం ఇందులో వేసుకుంటాం అన్నమాట. ఏది పోకుండానో దీంట్లో కడిగేస్తున్నాను. ఇలా కడిగేసుకుని అది ఇందులో పోసేసుకున్నాను. ఇప్పుడు కొలతగా శుభ్రంగా హాయిగా ఒకటి ఇందాక పోసాం కొంచెం అర అరకప్ ఇలా పోసేసుకోండి. దీంట్లో కొంచెం ఉప్పు, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఏదో వేసేవంటి అలా వేసుకోండి. అంతే. అలాగే పసుపు, పసుపు కూడా కొంచెం జస్ట్ కలర్ కోసం యాంటీబయాటిక్ మాట, పసుపు బాగా పనిచేస్తుంది. ఓకే, దీన్ని మనం స్టవ్ పెట్టి కూడా స్టవ్ పెట్టుకుని కప్పు అయిందాక ఎగర పెడతాం అన్నమాట. ఎగర పెట్టేసి కప్పు నీళ్ళు కప్పు అయిందాక ఎగర పెడతాం. ఎగర పెట్టిన తర్వాత ఇగో ఇలాంటి మన టీ వడకట్టుకునేది ఉంటుంది, ఫైన్ వడకట్టుకునేది, అదేమో దగ్గర పెట్టుకుంటాం. కొద్దిగా దగ్గర పెట్టుకుని